అందరికీ హాయ్ అండి, నేను మీ యేషు తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది, మిక్సీ జార్ బ్లేడ్స్ అండి. ఎలా ఇంట్లోనే మనం షార్ప్ చేసుకోవచ్చు. నెలల తరబడి వాడే మిక్సీ జార్ల బ్లేడ్లు షార్ప్నెస్ పోయినప్పుడు మనం ఇంట్లోనే మనం ఏ విధంగా షార్ప్ చేసుకోవాలో చూద్దాము. మనం ఇంట్లో వాడే రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, దాన్ని యూస్ చేస్తూ మనం మిక్సీ జార్ బ్లేడ్లను షార్ప్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్ తీసుకొని అవి మిక్సీలో వేసి మనం మిక్సీ గ్రైండ్ చేయాలండి. ఒక 1 మినిట్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. వన్ మినిట్ మిక్సీ తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది సాల్ట్. తర్వాత సాల్ట్ తీసేసి మనం వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. బ్లేడ్ చాలా షార్ప్ అవుతాయండి. చూడండి, ఇలా సాఫ్ట్ అయిపోవాలి సాల్ట్ అంతా, అప్పుడు మన బ్లేడ్స్ షార్ప్ అయినట్టు. ఇప్పుడు ఆ సాల్ట్ తీసేసి యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇదన్నమాట. రాక్ సాల్ట్ యూస్ చేసి మనం బ్లేడ్స్ని షార్ప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ షెల్స్ అండి. ఈ ఎగ్ షెల్స్తో కూడా మనం మన బ్లేడ్స్ని షార్ప్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాడే కోడిగుడ్లు ఉంటాయి కదండి, ఆ పుట్టుతోని ఒక 5 to 6 పుట్టు తీసుకొని అవి మనం కొంచెం ఆరనివ్వాలి. ఆరనిచ్చినాక అవి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఒక 1 మినిట్. మన ఇంట్లో మిక్సీలు బాగాలేవనేసి కొత్త మిక్సీలు తీసుకుంటామండి. ఇలా చేయడం వల్ల మనం మిక్సీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని వేస్ట్ చేయకుండా పడేయకుండా మనం ఇంట్లో ఉండే చెట్లకి ఫర్టిలైజర్ లాగా వాడితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏ ప్లాంట్స్ కన్నా వేయొచ్చండి, మంచి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇది యూస్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మనం మంత్లీ వన్స్ అన్న ట్వైస్ అన్న ఇలా చేసామనుకో మన మిక్సీ జార్ బ్లేడ్స్ అనేవి షార్ప్ అవుతాయి. మనం మళ్ళీ కొత్త తీసుకునే అవసరం ఉండదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో వాడే వస్తువులతోనే మనం మిక్సీ జార్ బ్లేడ్స్ని షార్ప్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.